రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపటంలో నిర్లక్ష్య ధోరణి కనబరుచుతుందని, రజక వృత్తిదారులను పౌరసేవలుగా గుర్తించి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్లోని ఇంద్రపాలెం రజక కమ్యూనిటీ హాల్లో కొజ్జవరపు నాగేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాస్కరయ్య మాట్లాడుతూ, రజక వృత్తిదారులు నిరంతరం ప్రజలు శుభ్రంగా ఉండాలని, సేవా వృత్తైన రజక వృత్తిని ఎంచుకుని ప్రజాశుభ్రత కోసం పనిచేస్తున్నారని, కానీ రాష్ట ప్రభుత్వం రజక వృత్తిని పౌరసేవా వృత్తిగా గుర్తించకపోగా వృత్తి నిర్వహణలో యంత్రాలు ప్రవేశించినందువల్ల ఉపాధికి గండిపడే అవకాశం ఉందని భాస్కరయ్య వెల్లడించారు. రజక వృత్తిదారులకు స్టీమ్ ఐరన్ ఇస్త్రీ చేసేందుకు 250 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, అర్బన్ కేంద్రాల్లో మోడర్న్ దోబీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, దేవస్థానాల్లో ఉన్న రజక వృత్తి ఉపాధిని రజక కుటుంబాల్లో ఉన్న యువతకు అవకాశం కల్పించి అభివృద్ధి పరిచే చర్యలు తీసుకోవాలని, లేదంటే రానున్న ఎన్నికల్లో ఈ పాలకులకు తగిన గుణపాఠం చెప్తామని భాస్కరయ్య హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మాట్లాడుతూ, రజక వృత్తి చెరువులు, కుంటలు, స్థలాల పైన రజకులకే పూర్తి హక్కు కల్పించాలని, 50 పూర్తయిన రజకులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని, ఫిబ్రవరి 9వ తేదీ కాకినాడలోని యూటీఎఫ్ భవన్లో 6వ జిల్లా మహాసభలు జరుగు సభను విజయవంతం చేయాలని రాజు కోరారు. ఈ సమావేశంలో కొజ్జవరపు మాణిక్యము, పోలుపల్లి శ్రీనివాసులు, శీల అర్జున్రావు, కొమరపురి వీరబాబు, వాలపల్లి గంగాధర్రావు, పెదపూడి చంటి, కొమరం సూరిబాబు, మహిళా నాయకులు మంగా, లక్ష్మి తదితరులు ప్రసంగించారు. అనంతరం 9వ తేదీ జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. నా పేరు మున్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కాకినాడ జిల్లా రజక వృత్తిదారుల సంఘం సమావేశం ఇంద్రపాలెంలో జరుపుకుంటున్నాం. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఇప్పుడు మా రాజుగారు చెప్పారు. జిల్లా మహాసభలో 9వ తేదీ ఇక్కడ యూటీఎఫ్ భవన్లో కాకినాడ సిటీలో జరుగుతున్నాయి. ఒక 500 మందితో ఈ సభ జరుగుతుంది. నూతన కమిటీ ఎన్నిక అవుద్దాం ఒక అంశం. రెండోది, రాష్ట ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అన్నా వస్తే మనమే ముఖ్యమంత్రి, మనమే, మనకే అధికారం వస్తుంది, మనం అధికారంలోకి వస్తే అక్క అన్న మనమే మన సమస్యలు అన్ని పరిష్కరిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క అర్జీ కూడా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. వినత పత్రం ఇచ్చి దండం పెట్టేదానికి కూడా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. ఇది ఒక అంశం. అదేవిధంగా రజకులకు సంబంధించి ఒక సామాజిక రక్షణ చట్టం, అట్రాసిటీ చట్టం ఏమని మేము అనేక సార్లు విన్నవించాము, కోరుకుంటున్నాము, అనేక సార్లు ఆందోళన కార్యక్రమం చేశాము, మున్సిపల్ సెక్రటరీ, బీసీ మినిస్టర్ని కలిసినాము, ఏమాత్రం ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. అట్లే 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి పెన్షన్ ఈరోజు కొన్ని ఉత్తులకు ఇస్తున్నారు కొద్ది మందికైనా. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా రజకులు, రజక వృత్తి అనేది సేవా వృత్తి, మానవులు, సమాజం శుభ్రంగా ఉండాలి, మానవులంతా శుభ్రంగా ఉండాలని చేసే సేవా వృత్తికి 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వమని కోరుతున్నాం. అది ఇంతవరకు ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలా లేవు. అంతేకాదు, ఈ దోబీగాడ్ స్థలాలు, చెరువులు ఎక్కడ పట్టా చెరువు, ఉత్తి చెరువులుగా ఉన్నటువంటి రజకుల చేతిలో ఉన్నటువంటి చెరువుల్ని లీజులు పెంచడం, వీలైనంత వరకు ప్రత్యందారులు లాక్కోవడం, ప్రభుత్వ అధికారులు వేరే కట్టడానికి ప్రయత్నం చేయడం, మా చెరువులు మా కాడి లాగేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది అన్యాయం. రజకులకే చెరువుల పైన పూర్తి ఎక్కకుండాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం. ఒక అంశం. ఈ అంశాలే కాకుండా అనేక అంశాలు, అనేక సమస్యలు మా ఉన్నాయి. ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రజకుత్తదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశం ఇంద్రపాలెం దుర్గమ్మగుడి కాడ వేయడం జరిగింది. దీని ముఖ్య సారాంశం ఏంటంటే, రేపు ఫిబ్రవరి 9వ తారీఖున ఈ రజకుత్తదారుల 6వ జిల్లా మహాసభలో యూటీఎఫ్ భవన్లో పెట్టడం జరుగుతోంది. అందులో భాగంగా ఇవాళ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమిటనే దాని మీద నిర్ణయం చేయడానికి ఇలా జిల్లా కమిటీ చేసాం. ముఖ్యంగా ఏమిటంటే, ఈ జిల్లాలో రజకుల సమస్యలు అన్నీ కూడా ఎక్కడ ఎక్కడ పేరుపోతూ ఉన్నాయి, అలాగే రజకులకు దోబీగాడ స్థలాలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యేక గురైపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో చెప్పాం. ఈ మా దోబీగాట్లు, మా వృత్తి రక్షణ చేయకపోతే భవిష్యత్తులో మేము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి వెంటనే మరి డోబీగాట్లకి పర్మనెంట్ పట్టాలు ఇచ్చి, మీరు ఖాళీ స్థలాలకి పర్మనెంట్
పట్టాలు ఇవ్వాలనే దాని మీద కూడా నేను చెప్పడం జరుగుతుంది. అలాగే రజగుర్తుదారులకి మరి రక్షణ చట్టం చేయాలనే దాని మీద అనేక సార్లు మరి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దాన్ని కూడా మరి పక్కన పెట్టింది. ఈ సమస్యలన్నీ కూడా రేపు జిల్లా కమిటీలో చర్చించడానికి ఈవేళ కూర్చొని నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి జిల్లా నలుమూల నుంచి వచ్చిన జిల్లా కమిటీ సభ్యులందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. రేపు ఫిబ్రవరి 3న ఈ జిల్లాలో ఉన్న రజిక సోదరి సోదరులందరూ ఈ యొక్క మహాసభకు వచ్చి ఈ మహాసభని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజగుర్తుదారుల సంఘంగా ఈ జిల్లా అధ్యక్షుడిగా